ఎలాంటి కష్టాన్నైనా భరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉండాలని కలిసికట్టుగా కరోనా వైరస్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. కరోనా మహమ్మారి నిర్మూలన కోసం దేశ ప్రధాని మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావులు ముందస్తుగా చర్యలు తీసుకోవడం వల్లనే మహమ్మారిని కట్టడి చేయగలిగారని, ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తే అన్ని రాష్ట్రాల నుంచి పారద్రోలడం సాధ్యమవుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. మన మేలు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ప్రజలందరూ ఆలోచించి లాక్డౌన్ పాటించాలని పేర్కొన్నారు. మరికొంతకాలం స్వచ్ఛందంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమైతే కరోనా కోరల నుంచి బయటపడడం కష్టమేమి కాదని మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. మా అంత శక్తివంతులు లేరు, అసలు మాకున్నంత డబ్బు కానీ, అంత విలువ కలిగిన ఆస్తులు కానీ, వైద్యం కానీ మాతో పోటీ పడే వాళ్ళే లేరు అనేటువంటి అమెరికా ఇవాళ ఎట్లా గజగజలాడిపోతుందో మీరు చూస్తూ ఉన్నారు. వైద్యంలో పేరు పొందినటువంటి దేశం, చాలా మంచి పేరు ఉంటుంది ఇటలీ దేశంలో. వైద్యం చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది అది. కానీ ఇటలీలో ఏమవుతుంది, మంచాలు జాలక, వెంటిలేటర్లు జాలక, ముసలిలో నిడిచిపెట్టారు. ఇప్పుడు 10 మంది వచ్చారు అనుకో, 5 మంచాలే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి 5? ఎవరికి తక్కువ వయసు? అంటే వైద్యంలో పేరొందినటువంటి ఇటలీ కానీ, ప్రపంచానికే పెద్దన్నలాగుండే అమెరికా ఇవాళ ఆ రెండు దేశాలు ఇచ్చినటువంటి సూచనలను, ఆ ప్రభుత్వాలు, అక్కడ ప్రధానమంత్రులు, అక్కడ రాష్ట్రపతులు చెప్పినటువంటి విషయాలను అక్కడ ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం. కానీ మన ప్రజలు మాత్రం మంచివాళ్ళు. మన ముఖ్యమంత్రి గారు, మన ప్రధానమంత్రి గారు చెప్పిన దాన్ని తూచా తప్పకుండా మనం అమలు చేసుకున్నాం కనుక, జాగ్రత్త పడ్డం కనుక ఇవాళ మనం కొంత బెదుకు ఉన్నాం. ఇటలీ దేశం జనాభా ఎంత? 6 కోట్లు. మన జనాభా ఎంత? 130 కోట్లు. 6 కోట్లున్నోడే ఆగమైపోతే, ఒకవేళ అట్లాంటి వ్యాధి 130 కోట్లు ఉండేటువంటి మన దేశంలో కానీ ముదిరితే ఏమవుతాం మన పరిస్థితి? 6 కోట్ల జనాభా ఉన్నోడే వైద్యంలో ఫస్ట్ ఉన్నోడే వానికే మంచాలు దొక్కుతలు, వెంటిలేటర్లు దొక్కుతలు. మరి 130 కోట్లు ఉన్న జనాభాలో మనమేమైతామో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితి మనకు రావద్దు. అంటే మనం 4 రోజులు కష్టం ఉన్నా సరే కానీ దీని నుంచి బయటపడితే తర్వాత ఎంత కష్టమన్నా చేద్దాం, అందరం కలిసి మళ్ళీ ఎట్లా కాపాడుకోవాలో మనం కాపాడుకుందాం. మనకు వాస్తవానికి ప్రభుత్వానికి కూడా లాసే, ప్రభుత్వానికి కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేసేది, పేదల కోసం పనిచేసేది, ఆదాయం రావట్లేదు. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే, ఆదాయం రాకపోయినా పర్వాలేదు, అప్పు చేసైనా ప్రజల్ని కాపాడుకుంటాం, కానీ ముందు ప్రజలు బతుకుండాలి కదా. ప్రజలు ఉంటే కదా మనం చేసేది సంక్షేమం. ప్రజలే లేకపోతే ఎవరి కోసం ప్రభుత్వం? ప్రజలే చనిపోయిన తర్వాత సంక్షేమం ఎక్కడ? అందుకే ఆ ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం అని చెప్పి ఇవాళ కరోనా మీద మన ప్రభుత్వం చాలా జాగ్రత్తగా పనిచేస్తూ వస్తుంది.